సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో సిద్దనపేట మార్కెట్ యార్డ్లో ఐకేపీ సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ ప్రారంభించారు. కొద్ది వెనక జరగాలి భాస్కర్ అన్న కొద్ది వెనక రారు ఇంకా మీరు మనం వెనక ఉందా సోకరా వెనక ఇంక వెనక రా అన్న వచ్చాం రా డబుల్ రైట్ ఓకే రైట్ డబుల్ రైట్ మంత్రి చంద్రశేఖర్ రావు గారు స్వయంగా రైతు బిడ్డ కాబట్టి రైతుల బాధను తెలిసాడు కాబట్టి ఏ రైతు కూడా ఈ దళారుల చేతిలో మోసపోవద్దని పంట పండే ముందే ఒక వారం రోజుల ముందే ఇప్పుడు దాని మద్దతు ధర ప్రకటించడు 1835 1817 ఏ గ్రేడ్ బి గ్రేడ్ కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరుగాలం కష్టం పంట పండించి ఒక 2-3 రోజుల కొరకు ఎగిరిత పడకుండా మరి ఒక ధాన్యాన్ని నాణ్యతగా అంటే కొంచెం మంచి 17% తేమతో తెచ్చినట్టయితే వెంటనే ప్రభుత్వం తీసుకుంటుంది మద్దతు ధర పొందుతారు కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు చెర్రు కుండలు నిన్నయి వచ్చే యాసంగి కూడా మంచి పంటలు పడతాయి కాబట్టి రైతులంతా పాడి పంటలతో చల్లగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ పండించిన పంటను నేరుగా అమ్ముకోవడానికి ఈరోజు మద్దతు ధరను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ గ్రేడ్ వాటికి 1835 బి గ్రేడ్ వాటికి 1815 క్వింటాల్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోనే రైతులు నేరుగా అమ్ముకోవడానికి వీలుంటుంది. మొత్తం మన జిల్లాలో 33 సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సిద్దిపేటలో హరీష్ రావు గారు మన మంత్రివారి మెంబర్తో స్టార్ట్ అయింది. ఈరోజు నంగనూరు మండలంలో సిద్దన్నపేటలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మారుమూల ప్రాంతాల గ్రామాల్లో పండించుకున్న పంటలు రైతులందరూ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అంటే దాని తేమ కూడా తగ్గట్టు అంటే కొంచెం ఇంటి దగ్గర ఆరబెట్టుకొని పొలంలో ఆరబెట్టుకొని తీసుకొస్తే అదే రోజు ఇక్కడ మనం అమ్ముకునేయడానికి వీలుంటుంది. కనుక రైతులందరూ కూడా దాన్ని మంచిగా తేమ లేకుండా ఆరబెట్టుకొని తీసుకొచ్చి మంచి ధరకి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్దతు ధరకి అమ్ముకొని అందరూ కూడా బాగుపడాలని మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతులకు అండగా రైతు బీమా కానీ రైతు బీమా అదేవిధంగా రైతు బంధు కూడా ఏర్పాటు చేసింది. రైతులకు అంటే ఒక రైతుగా మన ముఖ్యమంత్రి రైతులకు ఉండే కష్ట సుఖాలను తెలుసుకొని ఈ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అహర్నిశలు కష్టపడి పొలంలో ఉండి పండించిన పంటను వాళ్ళకి మద్దతు ధరగా గత ప్రభుత్వంలో ఎవరు కూడా రైతుల గురించి ఈ విధంగా ఆలోచించలేదు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రైతుల యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు మద్దతు ధరగా ఏర్పాటు చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మరి ఈరోజు నంగనూరు మార్కెట్ యార్డ్లో ఐకేపీ గారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ గారు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మన రైతు నాయకుడు నాగిరెడ్డన్న గారు, అదేవిధంగా మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. రైతులందరూ కూడా బాగా ఆలోచించుకోవాలి. గతంలో కూడా ఏ విధంగా అయితే చేసినామో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని వసతులు రైతులకు సమకూర్చడం జరిగింది. ఇక్కడ రైతులకు కూడా వాటికి వడ్లు ఆరోపణ ఏదైతే ఉందో కుప్పలు ఉందో వాటికి వర్షం వస్తే కూడా కవర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెల్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి రైతులందరూ కూడా అక్కడనే ఆరబెట్టుకొని తేమ శాతం 14 మించకుండా చూసుకొని ఇక్కడ తీసుకొని రావాలి. ఇక్కడ తెచ్చిన తర్వాత ఇక్కడ ఆరబెట్టుకొని నేను 14 రోజులు తెచ్చినా 10 రోజులు వచ్చినా అని చెప్పకూడదు. దయచేసి అక్కడ ఆరబెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పోసినట్టయితే ఇమ్మీడియట్గా 24 గంటల్లో మేము వాటిని మార్కెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఏదైతే మేము మద్దతు ధరకు ఇస్తున్నామో ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధర 1835 రూపాయలు ఏ గ్రేడు, 1815 బి గ్రేడు.
మరి ఇటు వడ్ల ధాన్యాలు కొనుగోలు చేసిన 72 గంటల లోపల రైతు జమలో రైతు ఖాతా లేదా బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో చేసిన విధంగానే ఈసారి కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి మార్కెట్లో ఎలాంటి వసతులు లేకుండా మాకు మా దృష్టికి మా మార్కెట్ దృష్టికి తీసుకొచ్చిన ఏదైనా ఇబ్బంది కల మా దృష్టి తీసుకొచ్చే వాటిని ఇమీడియట్గా త్వరగా పరిష్కరిస్తాం. మరి ఈ యొక్క అవకాశాన్ని దళారుల బారిన పడకుండా రైతులందరూ కూడా ఉపయోగించుకొని మరి ఒక మార్కెట్ను సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.